హలో అండి, చికెన్ పచ్చడి ఎప్పుడు చేసినా ముక్కనది గట్టిగా లేకుండా, రాయిలా లేకుండా తినడానికి వీలుగా రుచిగా రావాలంటే ఒక్కసారి కొలతలతో చికెన్ పచ్చడి తయారు చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని ముక్కలు మీడియం సైజులో ఇలా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండు పీసెస్కి పట్టేలా బాగా చేతితోనే ఈ విధంగా కలుపుకుని చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. బాగా నాని ఉంటాయి ముక్కలు అనేవి. తర్వాత మసాలా పొడి తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండించిన దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు వేసుకోవాలి, అలానే 7 లవంగాలు కూడా వేసుకుని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. గ్రేవీ కావాలంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇవన్నీ కూడా పచ్చదనం పోయేంతవరకు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడి మొత్తం కూడా. కాస్త పచ్చదనం పోయి వీటిలో నుంచి మంచి అరోమ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి. ఎప్పుడైతే బాగా వేగాయో మనకు తెలుస్తుందో వెంటనే ఇవి తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిలా. ఇవి వేగాయండి, ఇలా గిన్నెలో తీసుకుని చూడండి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో దినుసులన్నీ వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 కప్పున్నర నువ్వుల నూనె వేసుకోవాలి. లేదు అనుకుంటే పల్లీ నూనె అయినా వేసుకోవచ్చు. కప్పున్నర అంటే మీకు 350 ml అండి. 1 కప్పున్నర అంటే 350 ml నేను నువ్వుల నూనె వేసుకున్నాను అన్నమాట. చూడండి ఇలా వేసుకుని నూనె వేడవుతూ ఉంది. మరొక వైపు మనం చికెన్ ఇందాకలా కలిపి పక్కన పెట్టాం కదా 20 నిమిషాల పాటు, చూడండి బాగా నాని ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు నూనె కూడా బాగా వేడైంది కాబట్టి ఈ ముక్కలన్నీ చికెన్ పీసెస్ వేసేసుకుని పచ్చదనం పోయి వీటిలో చక్కగా ముక్క అన్ని వైపులా కూడా బాగా వేగేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా కాసేపటికి ఇలా బయటకు వచ్చేస్తుంది. చూసారా వాటర్ ఇలా బయటకు వచ్చేసి మనకి పీస్ అనేది బాగా వేగుతుంది అన్నమాట అన్ని వైపులు. అలాగా చక్కగా కలుపుకుంటూ ఓపికతో వేయించుకోవాలి. మరీ గట్టిగా రాళ్ళగా మనం వేయించుకుంటే ముక్కను అసలు కొరకలేవండి, చాలా గట్టిగా వస్తుంది. అలా ఇప్పుడు కూడా చికెన్ పచ్చడి తయారు చేసుకోకూడదు. చూడండి ఆ పీస్ అన్నది కూడా ఎలా వేగాలో మీకు చూపిస్తాను. ఇలా అన్ని వైపులు కూడా కలుపుకుంటూ మనం బాగా వేయించుకోవాలి. కాసేపటికి చూడండి మనకి కలర్ మారింది కదా, ఇంకొద్దిగా వేగాలన్నమాట. అప్పటి వరకు మనం వేయించుకుందాం. ఇలా కలుపుకుంటూ మనం పీస్ ఒకటి తీసుకుని 2 చేతులతో విరిపితే చక్కగా విరిగిపోవాలన్నమాట. అలా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇది కాస్త పచ్చిగా ఉంది, ఇంకొక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి కాసేపటికి అన్ని పీసెస్ కూడా కలర్ మారాయి కదా, ఎర్రగా వేగిపోయాయి కదా, అంటే మనకి చికెన్ పీస్ అనేది బాగా వేగిందనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, తుంచి కూడా ఒక పీస్ అన్నది ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇలా బాగా వేగాయని ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ఒక పీస్ తీసుకుని 2 చేతులతో విరిపితే చక్కగా లోపల వరకు కూడా వేగి ముక్క అన్నది ఇలా 2 చేతులతో విరిపితే విరిగిపోవాలి. ఇలాగా చూడండి అంటే మనకి పీస్ వేగిపోయింది. ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకునేది ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుని వేసుకోవాలన్నమాట. గ్రామ్స్లో అయితే 60 గ్రామ్స్ అండి ఇది, 60 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చదనం పోయేంత వరకు కూడా మనం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మొదటిగా మనకి ఇలా నురుగులా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు. ఎప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుందో ఈ నురుగు అన్నది ఈ విధంగా తగ్గిపోతుందన్నమాట. ఎప్పుడు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అని మనకు తెలియగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిగతా కారం అలానే ఉప్పు అన్నీ కూడా వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి అన్నీ కూడా. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అంతా వేసేసుకుని 3 టేబుల్ స్పూన్లు మనం చూడండి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇది కళ్ళుప్పు తీసుకుని ఎండలో ఆరబెట్టుకి మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నాను అనమాట. అది 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గ్రామ్స్లో అయితే మీకు 30 గ్రామ్స్ అండి. తర్వాత 1/60 గ్రామ్స్ పచ్చికారం, పచ్చళ్ళ కారం వేసుకోవాలి. అన్నీ వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కూడా సాల్ట్ అనేది పచ్చళ్ళు చూసుకుని వేసుకోవాలండి. అంతగా మనకు అవసరమైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మొదటే ఎక్కువగా వేసుకున్నారంటే ఎక్కువైపోయి సాల్ట్ అనేది ఏం చేయలేము మనం పచ్చడిని, కాబట్టి చూసుకుని తగ్గిందా వేసుకోవచ్చు. తర్వాత పచ్చడి చల్లారిన తర్వాత ఇలా 1/50 ml మనం నిమ్మరసం తీసుకుని వేసుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. మీరు వేడి మీద నిమ్మరసం వేస్తే చేదు వచ్చేస్తుంది పచ్చడి.
పచ్చడి పూర్తిగా చల్లారింది అనగానే మనం ఒక 50 ml 4 నిమ్మకాయలు తీసుకుని పిండుకుని వేసుకోవాలి. చూడండి పచ్చడి ఎంత చక్కగా ఉందో, మంచి గ్రేవీతో చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ పచ్చడి బయట పెడితే 4 రోజులు కాదండి, 10 రోజుల్లోనే ఈ పచ్చడి మొత్తం అయిపోతుందన్నమాట. మొక్క కూడా చక్కగా మరి కొలకగలిగే విధంగా బాగుంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కొలతలతో చేయండి. 2 రోజుల తర్వాత మీకు పచ్చడి బయట పెట్టి మధ్యన కలుపుకు ఉన్నానమాట. ఈ పచ్చడిని చూడండి ఎంత చక్కగా ఉందో, మనకి గ్రేవీతో చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కొలతలతో మీరు చికెన్ పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క విషయం అండి, పచ్చడి ఎప్పుడు చేసినా కూడా సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకున్నారంటే తినలేము.